ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నా కూడా దీన్ని ఇంకొంచెం ప్యానిక్ చేసే విధంగా రాజకీయంగా కావచ్చు లేదా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయనేది. ఏ నగరంలో కేసులు లేవు, ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి కంటే కూడా హైదరాబాద్లో ఏమంత మిగిలినటువంటి నగరాలతో పోల్చుకున్నప్పుడు అంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనేది శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళని ఏం చెప్తారు ప్రేమేందర్ రెడ్డి గారు? ఇప్పుడు శ్రీహరి గారు, కేసులు ఎక్కువైనందుకో లేదంటే ఈ వ్యాధి విస్తరిస్తున్నందుకు కాదు, మేమనేది దాని నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న యొక్క విధానము తర్వాత చేపడుతున్న యొక్క చర్యల గురించి మేము మాట్లాడుతున్నాం. ఏం చేయాలంటారు, ఏం చేయాలి మీరు? ఒకటే ఇవాళ వైద్యశాఖ మంత్రి గారు అంటారు, ఏమంటారంటే మాకు బెడ్స్ చాలా ఉన్నాయి, 15,000 20,000 ఉన్నాయి, ఎక్కడ చూసినా ఎవరైనా పేషెంట్ రావచ్చు, అసలు క్వారంటైన్ కానీ ఏది దేనికి ఇబ్బంది లేదని. నేనేమంటున్నా అంటే గందరగోళమైన యొక్క పరిస్థితులు, గాంధీకి పొమ్మంటారు, గాంధీకి పోతే మీకు పాజిటివ్ అనేది ఉంటే తప్పితే మేము చేర్చుకోమంటారు. పాజిటివ్ అనేది ఎక్కడ రావాలంటే బయట టెస్ట్ చేసుకోవాలి, కాసేపు ప్రైవేట్ ల్యాబ్స్ చేయొద్దు అంటారు, వాటి మీద బ్యాన్ అంటారు, ప్రభుత్వం వాళ్ళు చేయరు. తర్వాత తిరిగి చివరికి హాస్పిటల్లో జాయిన్ కాకముందే చనిపోతున్నారు పేషెంట్లు. మేము ఈ విధానం దీని గురించి అంటున్నాం. ఈరోజు ఏదైతే కేసులు ఎక్కువ అవుతున్న దాని గురించి అనడం లేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగము, ప్రభుత్వము అనుసరిస్తున్న యొక్క దీని కారణంగా చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి, భయానకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పేషెంట్ చేకూర్చవలసిన అవసరం ఉన్నది. ఈ పాయింట్గా శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు? ప్రేమేందర్ రెడ్డి గారు అంటుంది కేసులు తక్కువ ఎక్కువ టెస్ట్లో సరే సెట్లు కూడా ఊపందుకున్నాయి, కానీ గందరగోళ పరిస్థితి ఉంది అనేది, గాంధీకి పోవాలా, ల్యాబ్కి పోవాలా, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, ఇంకో దగ్గరికి పోవాలా, ఒక క్లారిటీ లేదు అనేది. ఒక మనిషికి ఇతనికి అనుమానం వస్తే ఏం చేయాలి, లేకపోతే పాజిటివ్ అని తేలితే ఏం చేయాలి అనే దానిపైన కొంత గందరగోళం ఉందనేది. మీకు ఇంకొక శ్రీహరి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మాజీ మంత్రి రామస్వామి గారు, ఆయనే ఒక హాస్పిటల్ పోయిండు, పోతే మీరు మాజీ మంత్రి కాబట్టి మీకు పేమెంట్ అనేది మేము మీకు గవర్నమెంట్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మేము తీసుకోం అంటే అప్పుడు ఆయన డబ్బు తెప్పించి డబ్బు చేతిలో పట్టుకుంటే అప్పటికి బెడ్ లేదని. ఇంకో హాస్పిటల్ పోయిండు లేదు, ఇంకో హాస్పిటల్ పోయిండు లేదు, చివరికి మా కేంద్ర హోంశాఖ మంత్రులు, మన సహాయ శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు కల్పించుకొని ఒక హాస్పిటల్కి చెప్తే అప్పుడు జాయిన్. అంటే వేరే వాళ్ళైతే అట్లా తిరుగుట్లో ప్రాణాలే కోల్పోయాలని చెప్తున్నా నేను. ఆయన 2 ఇయర్స్ ఉంటాయి. అటువంటి ముఖ్యమైన వ్యక్తి పరిస్థితి ఆ విధంగా ఉంటే డబ్బులు ఉన్నా కూడా చేసుకోవడం లేదు. ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్తారు దీనికి? ఒకవేళ కేంద్ర మంత్రిలో రాష్ట్ర మంత్రిలో కరోనా వైద్యం కోసం రికమెండేషన్ కావాలా, ఇలాంటి పరిస్థితి కరెక్టా అనేది. వారు చెప్పింది నిజమైతే అది పొరపాటే, అది అట్లా జరగకూడదు. వాస్తవానికి ఎవరికీ జరగకూడదు, నాట్ ఓన్లీ రామస్వామి గారు, మాజీ ఎమ్మెల్యే రామస్వామి గారికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి మంత్రి ఈ పౌరుని కూడా అలాంటి పరిస్థితులు రాకూడదు. అది మనం ఎవరం కూడా దాన్ని సమర్థించం. కాకపోతే ఇవాళ మనం చూస్తున్నాం ఏంటంటే ఈ సమస్య ఒకటి, శ్రీహరి గారు ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం ఉండొచ్చు అన్న, కానీ అట్లా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, నేను కాదని చెప్పలేను. కానీ అట్లా జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం మీద ఉంది, అందరి మీద ఉన్నది, ఇలా అన్ని చూడాల్సిందే. నేనేం దాన్ని ఖండించడం లేదు, కానీ ఈ సమస్య నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక పెద్ద భయానకమైనటువంటి. శ్రీనివాసరెడ్డి గారు నేను అర్థం వస్తున్నా అనకండి, కానీ ఒక్క విషయం ఢిల్లీలో ఇవాళ 10,000 బెడ్ల యొక్క హాస్పిటల్ను కేంద్ర పాలిత ప్రాంతం, అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ 10,000 యొక్క బెడ్ల హాస్పిటల్ను కట్టించింది. మీరు ఇక్కడ టీమ్స్ గురించి చెప్పిండ్రు, అది 1,000 బెడ్ల హాస్పిటల్ అన్నారు, 3 నెలలు అయింది ఇంతవరకు దాని ఓపెనింగ్ లేదు. 1,400 అన్నారు. నేను ఏమంటున్నా అంటే అదనపు చర్యలు ఏం తీసుకున్నది ప్రభుత్వం? రైట్, శ్రీనివాసరెడ్డి గారు ఒకటి ఇక్కడ మనం చూడాలి, శ్రీహరి గారు, ఇది సమస్య కరోనాది, ఇటువంటి తీవ్రమైన గందరగోళ పరిస్థితులు, ప్రజలకు వైద్యం అందకపోవడం అనేది
కేవలం తెలంగాణనే మనం యూనిట్ గా తీసుకొని చూస్తే కూడా కరెక్ట్ కాదు. ఈ పరిస్థితి పక్క రాష్ట్రంలో వైద్య మందు చెప్పేసి రామచంద్రరెడ్డి గారు ఇక్కడ మీరు ఎక్కడ ఉంది దేశంలో జరగకూడదు కాదండి శ్రీయర్ గారు జరగకూడదు ప్రజలు ఇక్కడ ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందో జరగకూడదు అని నేను చెప్తున్నాను. పరిస్థితులు ఏంటంటే అవసరం ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఎంత వెసులు రామచంద్రరెడ్డి గారు ప్రేమేందర్ రెడ్డి గారు మీరు అంటే సమస్య లేదు సమస్య ఏం కాదు రామచంద్రరెడ్డి గారు చెప్పట్లా కానీ ఒక తెలంగాణలోనే ఇలా ఉంది అనే విధంగా మీరు విమర్శిస్తున్నారు అనేది కరెక్ట్ కాదు అనేది మనం కోరుకుంటున్నాం. ఎక్కడి ప్రజల ఆవేదన అక్కడ ఉంటదండి. ఇప్పుడు ఎవరికైనా ఆవేదన వస్తే ఇప్పుడు జ్వరం వస్తే నేను తప్పన పడతా రైట్ అరే మిగతా వాళ్ళు ఏం పడతలేరు నువ్వు పడుతున్నావు ఎవరికి వాళ్ళు అంతే ఎస్ రామచంద్రరెడ్డి గారు ఒక విషయం మనం చూడాల్సింది ఏంటంటే శ్రీహర్ గారు చెప్పండి వింటురా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చాలా వార్తలు చూస్తున్నాం ఇవే నేషనల్ న్యూస్ లో కూడా మనం చూస్తుంది ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కరోనా తోటి కరోనా భయానికి కొందరు డాక్టర్లు కరోనా వచ్చి కొందరు డాక్టర్లు ప్రెజెన్షన్స్ లేక ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితులు కూడా వార్తలు కూడా మనం వింటున్నాం. ఇట్ ఇస్ అందుకనే అంటున్నా ఇది చాలా పాండమిక్ అంటే దీనికి రాజకీయాన్ని అంటగట్టి మాట్లాడకంటే సమాజంలో వచ్చిన ఇరుగుమతి మాటల పట్ల ఇంతమంది భయపడుతుంది. చివరికి వస్తే డాక్టర్లు కూడా అవైలబుల్ గవర్నర్ గారు కొరత గవర్నర్ గారు కల్పించుకున్నా కూడా రామచంద్రరెడ్డి గారు మీరు మీరు ఇవాళ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు లేదా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వారి యొక్క ఇబ్బందులు ఇవి కూడా ఉన్నాయి ప్రభుత్వాన్ని మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది రామచంద్రరెడ్డి త్వరలోనే ఓపీ సెంటర్ ఓపెన్ చేస్తామన్నారు ఇన్ పేషెంట్ లో కూడా తీసుకుంటామని రాజేందర్ గారు ఈ మధ్యనే జస్ట్ 1 వీక్ లోపల చెప్పారు రైట్ అయితే దాని పరిస్థితి ఏందనేది మనకి ఇంకా మీడియా ద్వారా శ్రీహరి గారు ఒక్క నిమిషం ఒక వాలిడ్ పాయింట్ చెప్తా. హౌస్ ఐసోలేషన్ అంటున్నారు. ఒక పేదవాళ్ళకి గనక ఈ జబ్బు వస్తే వాళ్ళ ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయి ఒక్క రూమ్ ఉన్న ఇల్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎట్లా ఐసోలేషన్ పాటిస్తారు అసలు ఏమైనా గైడ్ లైన్సా ఇవి ఏదైనా కరెక్ట్ అదే బాంబేలో వస్తే ఏదైతే ధారావి ఏరియాలో వస్తే తీసుకెళ్ళి ఫంక్షన్ హాళ్ళు స్కూళ్ళు కాలేజీలు వాటిని అన్నింటినీ ఐసోలేషన్ సెంటర్స్గా గ్రౌండ్స్లో కన్స్ట్రక్ట్ చేసి వాళ్ళని పెట్టారు. నువ్వు ఇక్కడ హౌస్ ఐసోలేషన్ అని చెప్పి చేత దులుపుకుంటున్నారు ఇదేం విధానం రైట్ రైట్ రాజారెడ్డి గారు ఒక నిమిషం అవ్వనండి. ఇప్పుడు ఈ రోజు 2 రోజుల క్రితం ఇంత విపత్కర పరిస్థితి ఉన్నా గానీ వీళ్ళు చెప్పింది ఏంటంటే 15,752 వేకెన్సీస్ ఉన్నాయి హాస్పిటల్ అన్నారు. అందులో 1,616 ఐసీయూ బెడ్స్ ఉన్నాయన్నారు. 3,537 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయన్నారు. మొత్తానికి కోవిడ్ బెడ్స్ వచ్చేసి 17,081 ఉన్నాయని చెప్పేసి అన్నారు. ఇది వాస్తవమేనా అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుతున్న ఒకటి. రెండవది ఈ రోజు మీడియాలో కనిపిస్తున్నటువంటి వార్తలు కోవిడ్ కి సంబంధించినటువంటి హృదయ విదారకమైనటువంటి వార్తలు ఈ ప్రభుత్వానికి వినపట్టడం లేదా కనపట్టడం లేదా అని ప్రశ్నిస్తున్నా. ఇంత విపత్కర సమయంలో ఏదైతే సెక్రటేరియట్ కూల్చివేత మీద ఎంతైతే ఇంట్రెస్ట్ శ్రద్ధ పెట్టినరో కోవిడ్ మీద ఎప్పుడన్నా పెట్టిన పాపన పైన అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు ఆపత్కర పరిస్థితుల్లో ఫామ్ హౌస్ లో పండుకోవాల్సిన అవసరం ఏంది? అదేవిధంగా మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎక్కడంటే బయట కనపడుతున్నటువంటి సందర్భం ఉందా? తర్వాత కార్పొరేట్ హాస్పిటల్లు ప్రజలని దోచుకుంటున్నాయనే దాంట్లో అబద్ధం ఉన్నదా? మరి కార్పొరేట్ హాస్పిటల్లోకి వచ్చే లాభాలలో మేము ఇప్పుడు అనుమానించాల్సి వస్తున్నది ఏంటంటే ఈ నాయకులకి ఉన్నటువంటి వాటాయింతను కూడా మేము అనుమానించాల్సినటువంటి పరిస్థితి కల్పించే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మరి వీటన్నిటికీ కూడా ఒక హాస్పిటల్లో బెడ్ దొరకటం లేదనంటే రోగి చనిపోతుండనంటే దాని మీద ఎవరి మీదనైనా యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భం ఈ ప్రభుత్వం ఉందా? వైద్య శాఖ ఉన్నదా? పోలీసింగ్ ఉన్నదా? ఇన్ని సందర్భాలలో కూడా ప్రతి చోట ఫెయిల్యూర్ అయిపోయి
ఒక ఆయన అంటాడు ముఖ్యమంత్రి యాడుంటే పనిచేస్తున్నాడు, ఏం పనిచేస్తున్నాడు, ఇంట్లో పండుకున్నాడు, పోయి ఫామ్ హౌస్ లో పండుకున్నాడు, వీడొచ్చి సెక్రటరీ కూల్ చేయాలి, నా కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ఎక్కడ ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులతో అక్కడి నుంచే సమీక్ష చేశారంట, వ్యవసాయ రైతులతో మాట్లాడారంట, కొన్ని ఆడియోలు కూడా వచ్చాయి, రైతులు మాట్లాడినట్టు అవన్నీ పని కాదా, కోవిడ్ గురించి మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి రివ్యూస్ చేయడం, ఆరోగ్య శాఖ మంత్రి రియాక్ట్ అవడం చూడట్లేదా, ఆరోగ్య శాఖ మంత్రి కోవిడ్ పైన ఫాలో అప్ చేస్తున్నారు కదా ఎప్పటికప్పుడు లేదా, ఎట్టి పరిస్థితుల్లో కూడా పబ్లిక్ యొక్క రెస్పాన్స్ మీద ఇక్కడ బదనం అవుతాం అని అనుకుంటే వెంటనే దాని మీద టర్న్ అవుతారు, కానీ మన దురదృష్టం ఏందో కానీ ఈ విషయంలో కూడా కోవిడ్ విషయంలో ప్రజలందరూ తిట్టిపోస్తున్నా గానీ వైద్యులు కానీ విద్యావంతులు కానీ సామాన్య ప్రజానీకం కానీ ఇంకా బాధితులు కానీ ఇంత మంది తిట్టిపోతున్న మాలాంటి ప్రతిపక్షం కానీ నిలదీస్తున్నా కానీ ఏ విధంగా కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇంకొక విషయం బీజేపీ వాళ్ళ విషయానికి వస్తే చెప్తున్నా, ఈ రోజు నింపాదిగా బండి సంజయ్ గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇన్ని కోట్లు ఇచ్చినాము, అన్ని కోట్లు ఇచ్చినాము, అన్ని మాస్కులు ఇచ్చినాము, ఇన్ని ఇచ్చినాము అని చెప్పేసి అంటారు. ఒక కుటుంబ పెద్ద ఒక కొడుకుకి ఇన్ని డబ్బులు ఇచ్చేసి అరే బయటకు పోయి సామాన్ కొనుక్కరాపోరంటే వచ్చినాక లెక్క అడుగుతాడు ఏదేది కొన్నావు బిడ్డ ఏం సంగతి అని చెప్పి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీసుకుంటున్న చర్యలేంది, అడిగిన లెక్కలేంది, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులేంది, మీరు ఇచ్చిన డబ్బులకి లెక్కలు ఎంత, ఏ విధంగా దుర్వినియోగమైనయో వినియోగమైనయా, మరి డబ్బులుంటే ఎన్నిటిని ఎటు డైవర్ట్ చేస్తుండ్రు అని చెప్పేసి ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత రాహిత్యానికి తర్కాణం అండి. మరి కేవలం డబ్బులు ఇచ్చినామని ఒక్కటి చెప్పుకోవటం కాదు, ఆ డబ్బులు సద్వినియోగమైనయా దుర్వినియోగమైనయా తెలవాలి. అదే విధంగా ఇంకో విషయం, ప్రేమేంద్ర రెడ్డి గారు రాగుదాం ఇక్కడ. ప్రేమేంద్ర రెడ్డి గారు ఏం చెప్తారు, మీరు రాష్ట్ర ప్రభుత్వం గురించి విమర్శలు చేయడం కాదు, నిజంగా అంతా చేస్తుంటే కేంద్రం నుంచి ఎందుకు గట్టిగా ప్రెషర్ రావట్లేదు, ప్రశ్నలు రావట్లేదు అని. ఇప్పుడు ప్రధానమంత్రి గారు రాష్ట్రాల ముఖ్యమంత్రితో మన ముఖ్యమంత్రితో అనేక సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు, కేంద్ర బృందం మా రిక్వెస్ట్ మేరకు రెండోసారి కూడా ఈ రాష్ట్రంలో పర్యటించింది, అనేక రకాలుగా డైలీ ఈ యొక్క ఆఫీసర్స్తో సంప్రదించి ఏది కావాలంటే అది ఇస్తున్నారు. రెండోది ఆపత్కాల సమయంలో లెక్కల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇవాళ ఒక మేము ఏమిచ్చినామనే చెప్తున్నాం, తర్వాత అవన్నీ లెక్కలు మిగతా వాళ్ళు ఆఫీషియల్స్ చూసుకుంటారు లేకపోతే ప్రభుత్వం చూసుకుంటుంది, కానీ ఇవాళ ఆపత్కాల పరిస్థితి ఉంది, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడ్డది కాబట్టి దీన్ని ఎట్లా తీర్చాలి, ఎట్లా ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే దాని విషయంలో నిరంతరం కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తున్నది, కేంద్ర ఆరోగ్య శాఖ కానీ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ కానీ ఇస్తున్నది. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఏమి ఇచ్చిందో చెప్పుకోనండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, వాటిని వేళ ఫాలో అవ్వడం లేదు. అయితే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఐసీఎంఆర్ ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతారంటే ఏంటి రామచంద్ర, ఒకటి అడుగుతా సూటిగా అడుగుతున్నా ఏమంటే, ఇంత విపత్కర పరిస్థితుల్లో రాజకీయ కక్షతోని ఒక పార్టీ యొక్క అనుబంధ సంస్థల మీద ఈడీతోని ఏమో రైళ్లు చేయిస్తారు, కానీ ప్రజలకి అత్యవసరమైనటువంటి ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి విషయాల మీద మాత్రము ఆపత్కర పరిస్థితి విపత్కర పరిస్థితి అని చెప్పేసి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రాజీవ్ గాంధీ ట్రస్టుల పైన ఈడీ ఎంక్వైరీకి మాత్రం లెక్కలు అడుగుతారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విమర్శిస్తారు కానీ లెక్కలు ఏమి అడగరు, అవి మాత్రం అనేది. రాజీవ్ గాంధీ ట్రస్ట్ కు దీనికి లెక్క కడతామా, రాజీవ్ గాంధీ ట్రస్ట్ కు విదేశాల నుంచి మన యొక్క శత్రు దేశమైన యొక్క చైనా నుంచి దానికి ఫండ్స్ అందినాయి, అది అది అదేమి ఇష్యూ, ఉదాహరణకి ఇది తప్పక. ఇప్పుడు ఒకటి శ్రీహరి గారు ఇది లెక్కలు కూడా అడుగుతారు, దీనికి కాగున్నది సిస్టమ్ ఉన్నది తప్పక అడుగుతారు, కానీ ముందు ప్రజల ప్రాణాలు కాపాడడం ఇంపార్టెంట్, దాని గురించి ఆలోచిద్దామా, లెక్కల గురించి ఆలోచిద్దామా, ఇవాళ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయవలసిన యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది, ఏది అడుగుతుంది ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇస్తున్నది, కేంద్రంలో చేస్తున్నది విమర్శను సార్, కానీ ప్రజలకి కేంద్రమా రాష్ట్రమా ఏ ప్రభుత్వం ఎలా అనేది కాదు సార్, పేదలు కోరుకునేది ఏంది, ఇవాళ మాకు ఆసుపత్రికి వెళ్తే అనుమానంతో టెస్ట్ చేస్తారా, ఒకవేళ పాజిటివ్ వస్తే వైద్యం చేస్తారా, మా ప్రాణాలకు ఏమైనా ముప్పు వస్తే దాన్ని కాపాడే మార్గం ఉందా లేదా, ఇవే సార్ సామాన్యులకు కావాల్సింది,
కేంద్ర ప్రభుత్వం ఎక్కడి వరకు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి వరకు చేయాలి, ఇవన్నీ కాదు కదా సార్. అందుకోసమే నేను ఒకటే చెప్తున్నా శ్రీహరి గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కేవలం వైద్యం కోసమే కాదు, ప్రజలు పేద ప్రజలకు భోజనం విషయంలో కావచ్చు, రేషన్ కావచ్చు, లేకపోతే సిలిండర్లు కావచ్చు, లేకపోతే పప్పు కావచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, ఇటువంటి అనేకం ఇస్తున్నది. ఇస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సహాయం చేస్తున్నది. ఇంప్లిమెంటేషన్ చేయవలసిన యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఫెయిల్యూర్ను కనుక బహిరంగంగా ఒప్పుకుంటే కేంద్రం టేకప్ చేస్తుంది ఏ విషయమైనా. ఇవాళ గవర్నర్ గారు కూడా ఇవాళ సమీక్ష చేపట్టడం జరిగింది. గవర్నర్ గారు సమీక్ష చేపడితే ఇక్కడ అధికారులు సరైన యొక్క రెస్పాన్స్ ఇవ్వడం లేదు. ఇదేమి విధానం అంటున్నా ఈ యొక్క ప్రభుత్వం విధానం? ఇవాళ రాజ్యాంగబద్ధమైన యొక్క పోస్టులో ఉన్నారు గవర్నర్ గారు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతినిధి ఆమె. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించవలసిన యొక్క బాధ్యత గవర్నర్ గారి పైన ఉన్నది. అంటే నేను ఒకటే చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వము మిగతా వాటి ఆలోచన గవర్నర్ గారు సమీక్ష చేశారు. గవర్నర్ గారు సమీక్ష చేస్తే ప్రభుత్వం సరిగా చేయట్లేదని అర్థం చేసుకోవాలా? గవర్నర్ గారు మామూలుగా లెక్కలు తెలుసుకోకూడదు లేదని వివరాలు తెలుసుకోకూడదా? దాన్ని కూడా మీరు ప్రభుత్వం ఫెయిల్